ఏపీలో బీసీలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని బీఎస్పీ నాయకులు పూర్ణచంద్రారావు ఆవేదన వెలిబుచ్చారు. విశాఖలో కులాంధ్రప్రదేశ్ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రాతినిధ్యం లేని కులాలన్నీ అంతరించిపోతాయని అంబేద్కర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఏపీలో చాలా ఏళ్ల నుంచి కమ్మ రెడ్డి కులాలే పాలన సాగిస్తున్నాయని పేర్కొన్నారు. అంబేద్కర్ దయ వల్ల ఎస్సీ ఎస్టీలకు తగిన గుర్తింపు లభించిందని, అయితే బీసీలను పట్టించుకునే నాదుడు కరువైపోయారని వాపోయారు. బీసీ నాయకులు ఎంత కష్టపడినా అగ్రకులాల వారికి సీఎం పదవులు దక్కడం బాధాకరమని, బీసీలకు రాజ్యాధికారి దక్కినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ 55 తర్వాత నుంచి రెడ్ల పాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఈ రెడ్ల పాలన 1983 వరకు సాగింది. 1983 నుంచి కమ్మల పాలన స్టార్ట్ అయింది. ఆ తర్వాత రెడ్ల పాలన, కమ్మల పాలన, రెడ్ల పాలన, కమ్మారెడ్డి పాలనలో మనం ఉన్నాం. అందువల్ల బీసీ వర్గాలకి మరి ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు మరి అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి రిజర్వేషన్లు ఉన్నాయి, నామమాత్రపు అధికారం అన్నా దక్కింది. బీసీల పని అయితే కడు దయనీయంగా ఉంది. బీసీలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అయింది చాలా తక్కువ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగినాయి. ఈ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో బీసీలు కేవలం 498 అయ్యారు. 498 ఎమ్మెల్యేలు మాత్రమే బీసీలు ఉన్నారు. జనాభా శాతం కానీ, గౌడ్ల జనాభా శాతం కానీ కమ్మారెడ్ల కన్నా ఎక్కువే, లేదంటే కనీసం సమానంగానే ఉంటాయి. అంటే వీళ్ళు 114 మంది ఎమ్మెల్యేలు ఉంటే 1200 ఎమ్మెల్యేలు కమ్మారెడ్లు ఎట్లయితారు? అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఎవరికి రిజర్వ్డ్? జనరల్గా ఏం చేస్తారు? బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారని చెప్తారు. అసలు సీఎం పోస్ట్ ఎవరికి రిజర్వ్ చెప్పండి? రిజర్వేషన్లు ఉన్నదే వాళ్ళకి. సీఎం పోస్ట్ కానీ, పిఎం పోస్ట్ కానీ, డీజీపీ పోస్ట్ కానీ, చీఫ్ సెక్రటరీ పోస్ట్ కానీ, క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ కానీ, వైస్ ఛాన్సలర్ పోస్టులు కానీ, ఐఐటీలు ఐఐఎంలో కానీ ఎక్కడైనా కానీ పోస్టులన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. మీడియా యాజమాన్యాలు మొత్తం రిజర్వ్డ్ వాళ్ళకే. వ్యాపారాలన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. రిజర్వేషన్స్ ఉంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకు కాదు, మిగిలిన వర్గాలకి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నది ప్రధానంగా రెండు కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ విషయం బీఎస్పీ పార్టీ ద్వారా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. కులగణన చేస్తేనే నిజమైన సంక్షేమం. ఎప్పుడైతే జనాభా తమాషా పద్ధతిలో వివిధ రకాలైనటువంటి ఏదైతే జనాభా తమాష అధికారం పదవుల్లో కానీ, జడ్జిల పదవుల్లో కానీ, అసెంబ్లీల్లో కానీ, ఎక్కడైనా కానీ ఎప్పుడైతే బీసీలకు స్థానం లభిస్తుందో అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం పాక్షిక ప్రజాస్వామ్యమే, అసంపూర్ణ ప్రజాస్వామ్యం. ఇది పూర్తి ప్రజాస్వామ్యం కాదు. దేర్ ఈస్ డెమోక్రటిక్ డెఫిసిట్ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్, ఇన్ ఎంటైర్ కంట్రీ దేర్ ఈస్ అ డెమోక్రటిక్ డెఫిసిట్. సో దిస్ డెఫిసిట్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. ఇట్ కెన్ బి ఫుల్ఫిల్డ్ ఓన్లీ విత్ క్యాస్ట్ సెన్సెస్, క్యాస్ట్ సెన్సెస్ ఆఫ్ ఆల్ క్యాస్ట్. అండ్ ఈ క్యాస్ట్ సెన్సెస్ కొత్త ఏం కాదండి. 1881 బ్రిటిష్ కాలంలో క్యాస్ట్ సెన్సెస్ జరిగినాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగినాయి. 1931 వరకు క్యాస్ట్ సెన్సెస్ జరిగినాయి. ఆ తర్వాత మన ఏదైతే రెండో ప్రపంచ సంగ్రామం వచ్చిందో, సెకండ్ వరల్డ్ వార్ వల్ల 1941 జరగల. 1951 క్యాస్ట్ సెన్సెస్ చేశారు కానీ బీసీల యొక్క కులాల గణన చేయలేదు. ఓ ఫార్వర్డ్ క్యాస్ట్ల యొక్క కులాల గణన చేయలేదు. వీళ్ళ కులాల గణన చేయకుండా ఈ ఓసీలకి 10% ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ ఇచ్చేశారు. ఎటువంటి కులగణన లేదు, జనాభా గణన లేదు, ఎంపిరికల్ డేటా లేదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకున్నారు. 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు, 10% మించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చారు. బీసీలకి 52% బీసీలు ఉంటే 27% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా కింద కమ్మారెడ్డి ఇతర కులాలకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది ఇన్ని రకాలైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించాలి. ఎప్పుడైతే మీరు కమ్యూనిటీస్ని ఎంపవర్ చేస్తారో, ఒక విశ్వబ్రాహ్మణ్ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఉంటాడో, ఒక కుమ్మర్ ఎమ్మెల్యే ఎప్పుడు ఉంటాడో, కమ్మర్ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఉంటాడో, వివిధ చాకల ఎమ్మెల్యే ఎప్పుడైతే అసెంబ్లీలో ఉంటాడో, అప్పుడే వాళ్ళ కోరికలు తీరేటువంటి అవకాశం ఉంది. అవి లేనంత కాలం
ఏ కులాలు అయితే రాజ్యం ఏలుతాయో ఆ కులాలకే రాష్ట్రంలో సంపద అంతా వాళ్ళకే చేరుతుంది, అధికారం వాళ్ళకే, విద్య వాళ్ళకే, ఉద్యోగాలు వాళ్ళకే, నిధులు వాళ్ళకే, అంతా వాళ్ళ పక్షాన సాగుతుంది. ఈ రోజున ఉన్నటువంటి నిరుద్యోగం తగ్గాలన్నా, నిరక్షరాస్యత తగ్గాలన్నా, పేదరికం తగ్గాలన్నా జనాభా ప్రాతిపదికన అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు రాందే ఇది జరిగేది కాదు. వాళ్ళ యొక్క ప్రయోజనాల ప్రకారమే ఆ రెండు కులాలు చేసుకుంటాయని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఈ కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం.